జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము డెబ్భై మూడవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేశాడు ఆ ఉపదేశమంతా విన్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో శ్రీకృష్ణ నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము తొలగిపోయింది హో కృష్ణ నీ అనుగ్రహము వలన సందేహాలన్నీ తీరిపోయాయి హో కృష్ణ నీ దయ వలన నాకు నిజమైన తత్వజ్ఞానము కలిగింది హో కృష్ణ నీ అనుగ్రహము వలన నేను ఇప్పుడు స్వస్థ చిత్తుడనై ఉన్నాను ఇక నువ్వు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అంటూ అర్జునుడు అన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ అర్జునుడి స్థానములో మనమంతా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను పదే పదే వినే అవకాశము ప్రతినిత్యము కనీసము ఒక్క శ్లోకాన్నైనా వినే అవకాశాన్ని నాకు అనుగ్రహించు తండ్రి తద్వారా నా అజ్ఞానాన్ని నా సందేహాలను నా భ్రాంతిని తొలగించు తండ్రి స్వస్థ చిత్తుడనై ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించుతన్రీ హో శ్రీకృష్ణ నువ్వు చెప్పినట్టుగా నడుచుకునేటట్టుగా నన్ను తీర్చిదిద్దుకోవా అంటూ మనమంతా శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణమైన శరణాగతి చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలో ఒక పరికరములాగా శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక పరికరములాగా మనని తీర్చిదిద్దుకొమ్మని భగవంతుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటలలో

వచనం తవ ఓం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా సత్యమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా అంటూ మనమంతా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి అర్జునుడిలాగా ఈ రకంగా మాట ఇచ్చే ప్రయత్నం చేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని కలిగి ఉంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా సనత్కుమారుడు చేసినటువంటి ఉపదేశం ప్రకారం పృథుమహారాజు పరమపురుషుడిని భక్తితో సేవిస్తూ ఉన్నాడు తపోవనాలలో భక్తి భగవతి బ్రహ్మణి అనన్య విషయా అభవత్ శ్రీమన్నారాయణుడి పృథు మహారాజుకు అనన్యమైనటువంటి ప్రేమ భక్తి చాలా బాగా వృద్ధి చెందాయి దాని వలన ఇతరమైనటువంటి విషయములయందు వైరాగ్యం ఏర్పడింది సత్వగుణము పరిపూర్ణముగా పెరిగింది తద్వారా మహారాజుకు స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపమేమిటో తెలిసింది పరస్వరూపము అంటే భగవత్ స్వరూపమంటే ఏమిటో తెలిసింది మహారాజు సందేహాలన్నీ తొలగిపోయాయి శ్రీకృష్ణ పాదార విందములపైననే తన మనస్సును సుస్థిరంగా నిలపగలుగుతూ ఉన్నాడు అట్లా భగవంతుడిని ధ్యానము చేస్తూ కొంతకాలము కాగానే పృథుమహారాజు తత్యాజ స్వం కలేవరం తన శరీరాన్ని వదిలాడు శరీరాన్ని విడిచే సమయంలో పృథుమహారాజు తన మడమలపై కూర్చొని ప్రాణశక్తిని పైకి ప్రసరింప చేస్తూ శిరస్థానానికి చేర్చి ఆ రకంగా ప్రాణవాయువును బ్రహ్మరంధ్రానికి చేర్చి ముక్తుడయ్యాడు అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्यनमिदव अध्यायमु डैमूढवश्लोकमु नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादात् मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव नष्टो मोहः स्मृतिर्लब्ध त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण